సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకాయల్లమ్మ దేవాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా ఆలయ చైర్మన్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు ఆలయ సిబ్బంది అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ పూదరి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని మరియు గౌరవెల్లి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలని మరియు ప్రభుత్వం కట్టిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టుకు శ్రీ రేణుకాయల్లమ్మ సాగర్ గౌరవెల్లి ప్రాజెక్టు అని నామకరణం చేయాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్, దొంతరబోయిన శ్రీనివాస్, పున్న సారయ్య, పి శ్రీనివాస్, ఆలయ అర్చకులు పరమేశ్వర శర్మ, అటెండర్లు పున్న హనుమంతు, గీకురు రమేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శుభవాసరే శుభనక్షత్రే బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభకరణే వందన విజయజ్వలస్యాపిషదు శ్రీమాన్సుప్రగోత్రోద్భవస్య భార్గవసుగోత్రోద్భవస్య కాప్టెన్ లక్ష్మీకాంతరావునాం దశావర్తి సరోజరానాం దశ్య వర్తిల సతీష్ కుమారునాం దశ్య ధర్మపత్ని శబితానాం దశ్య ఇంద్రనీలనాం దశ్య పూజితానాం దశ్య సహా కుటుంబస్య సతీష్ కుమార్ నామదేవస్య జన్మదినోత్సవార్థం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత పరిపూర్ణ అనుగ్రహసి ఇత్యర్థం ఎల్లమ్మ దేవత జగద్దేవత అర్చన విధానేన పూజాం చకర్ష్యే. ఓం ధాతవే దశే సురవామ సోమ మరాతి యతో జహాతి వేదః సన భజ దుర్భాన విశ్వ నారేవ సింధుం దురిదాతేని హేతామ అగ్నివరణం నమసా జగన్ని మైరాజిని కర్మ ఫలే దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపంచే సూతర సీతరసే నమః అగ్నే తంబారయ నవ్య అస్మాన్ తస్య భరత దుర్గాన విశ్వ ఓశ్చర్వీ బహుళా నగుర్వీ భవా దోగాయ హుస్నాబాద్ శ్రీ ఒడితెల సతీష్ కుమార్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు దేవాదాయ శాఖ ధర్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం తరఫున కమిటీ అధ్యక్షుడు మరియు పూజారి మరియు డైరెక్టర్స్ అందరం కలిసి ఎల్లమ్మ తల్లి గారికి తన పేరు మీద పూజలు చేసినాము. ఆయన ఆయుధ ఆరోగ్యతను ఎల్లకాలం సుఖ సంతోషత ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు తను ప్రవేశపెట్టిన శ్రీ గౌరవెల్లి ప్రాజెక్టు వారు 1.4 2.5 నుంచి 8 టీఎంసీ లకు తీసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీ వట్టల సతీష్ కుమార్ గారికి మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ 6 మాసాలల్లో గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు పంపిణీ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని మేము కోరుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రైతుల తరఫున అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాము.